పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని జగదేపూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తూప్రాన్ మండలం మల్కాపూర్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ గ్రామ కమిటీ నియామకానికి ఆయన అబ్జర్వర్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏర్పాటు చేసి నియామక పత్రాలను అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని జగదేపూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి తెలిపారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు ఏర్పాటు జరిగింది. దాదాపు 1-2 గ్రామాల తప్ప మిగతా అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్కాపూర్లో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ నియామకానికి జగదేవ్పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీర్లపల్లి దుర్గారెడ్డిలు అబ్జర్వర్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకం చేసిన కమిటీలను కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా పల్లెపాటి స్వామి, ఉపాధ్యక్షులుగా బట్టికాడి స్వామిగౌడ్, సిహెచ్ గంగాధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కె రవి, యూత్ అధ్యక్షునిగా చిన్నకృష్ణలు ఎన్నికయ్యారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. బట్టికాడి స్వామి గౌడ్, ఉపాధ్యక్షులు చక్రం గంగాధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిష్టాల రవి, కార్యదర్శి జిన్న వెంకటయ్య, కార్యదర్శి జింక శేఖర్, ప్రచార కార్యదర్శి బట్టి శ్రీనివాస్ గౌడ్, ప్రజవర్గ సభ్యులు చాకలి బాలయ్య, పిట్ల బాలయ్య, గొల్లపల్లి మల్లేష్, గొల్ల గణేష్, పల్లపాటి కుమార్, పల్లపాటి శంకరయ్య, మరి వీటితో పాటు అనుబంధ సంస్థల అన్నిటికీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరి స్థానిక ఎంపీటీసీ అంటే గ్రామ కమిటీ ఏర్పాటు కోసము మనకు జగదేపూర్ నుంచి జడ్పీటీసీ గారు, సుధాకర్ రెడ్డి గారు మనకు అబ్జర్వర్గా, మరి అదేవిధంగా పీర్లపల్లి నుండి దుర్గారెడ్డి గారు మనకు జెండా ఎగరొద్దు అనే ఉద్దేశంతోని మనమందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మనకి ఈ సమయం ఇచ్చినటువంటి సుధాకర్ రెడ్డి అన్నగారికి, మరి దుర్గారెడ్డి అన్నగారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.